నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామంలో 34 ఎకరాల గడ్డివాము దగ్ధమైనట్లు రైతులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాములకు నిప్పు పెట్టడంతోనే ఈ సంఘటన జరిగిందని రైతులు పేర్కొన్నారు. ఊరిబిండి శ్రీధర్రెడ్డి 15 ఎకరాలు, ఊరిబిండి పెంచలరెడ్డి 5 ఎకరాలు, దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి 7 ఎకరాలు, నాగులకుంట రమణారెడ్డి 7 ఎకరాల గడ్డివాములు దగ్ధమయ్యాయి. దీంతో సుమారు 5 లక్షల వరకు నష్టం కలిగినట్లు రైతులు తెలిపారు. తమకు నష్టపరిహారం అందించే విధంగా అధికారులు చొరవ చూపాలని రైతులు వేడుకుంటున్నారు. అది అనసారం మండలం కమ్మవారిపల్లి ఊరివెన్ పింజలెడ్డి వచ్చి వేసినాము. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినారు. కాలి పూర్తిగా దగ్గరైంది. గవర్నమెంట్ పరంగా ఏదో ఒక ఆధిపత్యం చేయాలనుకుంటున్నాను. అనంతసాగరం మండలం కమ్మవారిపల్లి విలేజ్. నా పేరు ఊరివెన్ శ్రీధర్ రెడ్డి. నాకు 15 ఎకరాల గడ్డి అని దగ్ధమైంది. నాకు గుర్తు తెలియని వ్యక్తులు ఏదో నిప్పు అంటించారు. నాకు ఇప్పుడు పశువులకు చాలా కష్టంగా ఉంది. నా బతి మీరు గవర్నమెంట్ సహాయం అందించి మీరు ఆదుకోవాలి.